నగరంపై కరోనా మరోసారి పడగవిప్పి బుసుగొడుతోంది. ఈ రోగ వ్యాప్తి బాగా పెరిగింది. అయినా సరే కొందరు పట్టించుకోవడం లేదు. కోవిడ్ లక్షణాలు ఉండి ర్యాపిడ్ యాంటీజెన్ ఆర్టీపీసీఆర్ రెండు పరీక్షల్లోనూ నెగిటివ్ రాగానే కొందరు తమకు కరోనా లేదని ధీమాగా ఉంటున్నారు. తర్వాత పరిస్థితి విషమంగా మారుతోంది. గాంధీకి వచ్చే కరోనా బాధితుల్లో ఇలాంటి వారే ఉంటున్నారు. ఐసీయు చికిత్సలతో కొందరు కోలుకుంటున్నారు. తీవ్రమైన దగ్గు, జ్వరం, ఆయాసం ఉన్నప్పుడు కరోనా పవర్ తగ్గిందని, అది మనల్ని వీడిపోయిందని అపోహపడుతోన్న కొందరు ఆ లక్షణాలు కనిపిస్తున్నా పరీక్షలు చేయించుకోవటంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. వైరల్ జ్వరం అనే భ్రమలో ఉండిపోతున్నారు. జ్వరం జలుబే కదా, ఏమవుతుందిలే అనే భావన ఒక్కోసారి తీవ్ర అనారోగ్యానికి దారితీస్తోందని వైద్య నిపుణులు చెబుతున్నారు. రక్తంలో ఆక్సిజన్ స్థాయిలు పడిపోయి చివరికి ఐసీయూలో చేరాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. ఇటీవల గాంధీ ఆసుపత్రిలో రోజు 10 మంది వరకు తీవ్ర కరోనా లక్షణాలతో చేరుతున్నారు. కరోనా లక్షణాలు ఉన్నా పరీక్ష భయం వల్ల కొందరు వెనకడుగు వేస్తున్నారు. సాధారణ వైరల్ జ్వరం అయితే 3 నుంచి 5 రోజుల్లో తగ్గిపోతుంది. ఇంకా జ్వరం, ఆయాసం, దగ్గు కొనసాగుతుంటే వెంటనే ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయించుకోవాలి. నిజానికి కోవిడ్ కేసుల సంఖ్య ఇటీవల బాగా తగ్గిపోయినా కొందరు టీకా తీసుకోకపోవడం, లక్షణాలు కనిపించిన ఆఖరి వరకు పరీక్షలకు దూరంగా ఉండడంతోనే వారిలో వైరస్ తీవ్రత పెరుగుతోందని అంటున్నారు వైద్యులు. మరికొందరు పరీక్షల్లో నెగిటివ్ రావడంతో అంతటితో ఆగిపోతున్నారు. ఇలాంటి వారిలో కొందరు ఆక్సిజన్ శాతం పడిపోయి ఆఖరి నిమిషంలో వైద్యులను సంప్రదిస్తున్నారు.